మీ పైన మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో నన్ను మీరు దేశంగాని దేశంలో వదిలేశారు అనుకోండి నేను ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెడుతున్నానో ఇది ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు మీ జీవితంలో ఏందంటే ఆల్వేస్ ఒక గోల్స్ అనేది పెట్టుకోవాలి అది గోల్ లేకపోతే మీ ప్రపంచం మొత్తం రోల్ గోల్ ఉంటుంది వయసుతో నిమిత్తం లేకుండగా వేలాది మందిని ఆకట్టుకొని తూటాల్లాంటి మాటలతో నవ్విస్తూ ఏడిపిస్తూ అవసరమైతే మిమ్మల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారో నెక్స్ట్ స్పీకర్ అండ్ ట్రైనర్ మే ఐ ఇన్వైట్ వేణు కళ్యాణ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వేణు కళ్యాణ్ 1 2 1 2 3 గట్టిగా థ్యాంక్ యూ. సో అప్పుడప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్క. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీకు కాదు, ఈరోజు మీరు ఇక్కడ కూర్చోవడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు నుంచి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కూడా మీకు కాదు, మీ జీవితం ఇక్కడ వరకు రావడానికి కారకులైన మీ గురువులకి నా శిరస్సు నుంచి పాదాభివందనాలు. నౌ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. థ్యాంక్ యూ. కొంతమంది క్లాప్స్ గురువులో పిస్తనాడతానని చేస్తున్నారు. జనాలు ఏదైనా బెనిఫిట్ ఉంటేనే చేస్తారనమాట. సో క్లాప్స్ కురడం ద్వారా బెనిఫిట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ హాల్లో ఈగల్ దోమలు ఏవైతే ఉన్నాయి కదా, క్లాప్స్ కురడం ద్వారా మీ చేతి మధ్యలో వస్తే చనిపోతుంది. సో మీకు కూడా రాదు, మీ పక్కన వాళ్ళకి కూడా రాదు. కొట్టండి మరి. రైట్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి, ప్రోగ్రామ్ మార్నింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎండ్లో నా సెషన్తోనే ఎండ్ అవుతుంది. అయినా లాస్ట్లో మన స్పీచ్ ఉంటే దానికి ఇక్కే వేరప్ప. రైట్. చలో, ఇప్పుడు కొంతమంది ఇలా అయితే ప్రోగ్రామ్ బ్యాటరీ డౌన్ అవుతుంది వాళ్ళది, కొంచెం నిద్రపోనికి రెడీ అవుతారు. సో ఈ క్లాస్ కూడడం ద్వారా ఎవరైతే పక్కన నిద్రపోనికి రెడీ అవుతారో వాళ్ళ నిద్రని కూడా ఏం చేయొచ్చు, లేపొచ్చు. కొట్టండి మరి. రైట్. సో ప్రస్తుతానికి 2 బెనిఫిట్ చాలు, మనం ప్రోగ్రామ్ అనేది మొదలెట్టేద్దాం. రెడీగా ఉన్నారు అందరు కూడా? రైట్. సో ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ జీవితంలో సక్సెస్ కావాలనుకుంటారు? థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 20 to 30 minutes మాత్రమే తీసుకుంటాను. నాకు తెలుసు కొంతమందికి లేట్ అవుతుందని, బట్ అయినా కూడా ఒక్కటి చెప్పేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ కావచ్చు, లేకున్నా కొంచెం లేట్ అవుతున్న వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ అది విన్న తర్వాత స్టోరీ. ఓకే. ఒకరోజు ఒక అక్బర్ బీర్బల్, ఓకే, ఇద్దరి మధ్యలో ఒక చిన్న ఈగో క్లాష్ అనేది వచ్చిందనమాట. సో అక్బర్ ఎవరు? రాజు. అదే మర్చిపోయారు అప్పుడే. రే రవితేజ కాదు నాన్న, రాజు, రవితేజ అంటాడు. సో బీర్బల్ ఎవరు? మంత్రి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ఈగో క్లాష్ వచ్చింది. రాజు చెప్పాడు అనమాట, బీర్బల్ ఇక నువ్వు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట బీర్బల్. సో బీర్బల్ తెలివైన వాడు కాబట్టి ఆయన వల్లనే ఆ రాజ్యం నడుస్తుంది. సో కొన్ని రోజులు అయిన తర్వాత రాజు రియలైజ్ అయిపోయి, బీర్బల్ నేను తప్పు చేసేసిన, నువ్వు మళ్ళీ రా అంటే అతను రానికి ఇష్టపడతలేడు అనమాట. దాని తర్వాత మళ్ళీ ఈ రాజు ఏం చేసిండంటే, వరల్డ్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు ఉన్నాయో మొత్తం కూడా ప్రిపేర్ చేసి అతనికి లంచ్కి ఇన్వైట్ చేశారు. సో ఈసారి బీర్బల్ వచ్చేసాడు. ఓకే. వచ్చిన తర్వాత ఇప్పుడు రాజు చెప్తున్నాడు, బీర్బల్ నేను సారీ చెప్తున్నాను నీకు, ఏదైతే నీకు కొన్ని మాటలు అన్నానో అయినా కూడా అది మనసులో పెట్టుకోకు, నీకోసం వరల్డ్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలున్నాయో మొత్తం కూడా ప్రిపేర్ చేయించాను, దా ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం. సో బీర్బల్ అంటున్నాడు, రాజా మీరు అన్ని ప్రిపేర్ చేశారు బట్ ఆ ఒక్కటి ఉంటే బాగుండు. అరే నీకోసం వరల్డ్లో ఏం చేయలేదు చెప్పండు, మెక్సికన్, ఇటాలియన్, హైదరాబాద్ నుంచి బిర్యానీ అన్నీ కూడా చేయించాను, అన్నీ ప్రిపేర్ చేశారు బట్ ఆ ఒక్కటి ఉంటే బాగుండు. అరే పానీపూరి కూడా యాడ్ చేసిన, ఫేవరెట్ కదా, పానీపూరి కూడా యాడ్, అన్ని ప్రిపేర్ చేశారు బట్ ఆ ఒక్కటి ఉంటే బాగుండు. ఏందా ఒక్కటి? మీరు వరల్డ్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు అన్నీ ప్రిపేర్ చేశారు బట్ ఆకలి ఉంటే బాగుండు, నాకు లేదు. అంటే ఇక్కడ మీ జీవితంలో కూడా సక్సెస్ అని చెప్పేసి చేతెత్తే దొరకదు. నెక్స్ట్ ఒక 20 నిమిషాలకి ఆ సక్సెస్ పట్ల వినాలని ఆకలి ఉండాలి, అప్పుడే ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమవుతుంది. ఆకలి ఉందా మరి? ఆ ఎస్ అనేటప్పుడు కొంచెం గట్టిగా నేను పక్కన అంటారు, నువ్వు అనరా ఎస్, నువ్వు అన్న పక్కన. సరే ఓకే. సో ఎంతమంది ఇక్కడ చూస్తే చాలా మటుకు అందరు కూడా యూతే ఉన్నారు, అంటే మనం కూడా యూతే అనుకోండి. రాడే రాడే బాత్రూమ్ పోతావా?
సరే. సో ఇక్కడ అందరు కూడా యూతే ఉన్నారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా. క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది ఇక్కడ 30 ఇయర్స్ లోపలనే ఒక మిలియనర్ అవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. ఎంతమంది ఫాదర్ అవ్వాలనుకుంటున్నారు? దీపరా బాబు రెండు టాప్. ఇక మీకోసం ఒక డైలాగ్ తీసుకురావాలి లాస్ట్లో నుంచి ముందలకి. బాయ్స్ ప్లీజ్ డోంట్ ఫాలో గర్ల్స్. Boys, please don't follow girls. Follow your goals. Automatically, one day girls will follow you. Yeah? Mella. Taravata. Okay? So, andukosam endante 30 years lopala millionaire kavalarante daniki manam em cheyali? Elanti knowledge, elanti attitude, elanti skills anedi nechukovali? Ippudu nenu meeku cheppabothunnanu. Andaru kuda ready ga unnaru mari? దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, నా ఫేవరెట్, అండ్ నేను దీన్ని చాలా బలంగా నమ్మాను అండ్ ఇంప్లిమెంట్ చేశాను. అది వచ్చేసి డెవలప్ స్ట్రాంగ్ ఫిలాసఫీ అబౌట్ మనీ అండ్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. చాలా మటుకు యూత్ ఈ మధ్య కాలంలో అది పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునైనా సరే, లేదంటే ఎక్కడైనా పార్ట్ టైం జాబులు చేసైనా సరే, లేదంటే ఎక్కడైనా డబ్బులు సేవ్ చేసుకుంటూ వస్తారైనా సరే, అవన్నీ డబ్బులు లయాబిలిటీస్ పైనే ఖర్చు పెడుతున్నారు. లయాబిలిటీస్ అంటే ఎక్కడైతే వాల్యూ పెరగదో అక్కడ ఖర్చు పెడుతున్నారు. అందుకోసం కొంతమంది జీవితాలు 20 సంవత్సరాలు వచ్చినా, 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా అక్కడనే ఉండిపోతున్నాయి. సో నా పర్సనల్ రిక్వెస్ట్, ఎందుకంటే ఇది ఎంత తక్కువ ఏజ్లో అర్థం చేసుకుంటే అంత సక్సెస్ అవుతారు, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మొబైల్ ఫోన్ల పైన దయచేసి, దాని ఇన్వెస్ట్మెంట్ అన్నారు, దాన్ని స్పెండింగ్ అంటారు, బట్టలపైన, సినిమాలపైన, ఇలాంటి వాళ్ళపైన ఎంత తక్కువ మీరు ఖర్చు పెట్టి మీ పైన మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా 30 ఇయర్స్ లోపలనే ధనవంతులు అవుతారు. నో డౌట్ అబౌట్ దట్. మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చున్నారు, రేపు కూడా కూర్చుంటారు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు, బట్ టైం కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎస్ ఆర్ నో? అండ్ ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే లైఫ్లో మీకు తిరిగి ఎంతో వస్తుంది. ఇప్పుడు నువ్వు 20,000 పెట్టి ఫోన్ కొన్నావు, ఆ ఫోన్ ఏదైతే 20,000 పెట్టి కొన్నావో ఒక 2-3 సంవత్సరాలు వాడిన తర్వాత మళ్ళీ ఇంకొకరికొకరికైనా అమ్ముదామంటే ఆ 20,000 కాస్త 30,000కి వెళ్తుందా? సరే 40,000 పోని, 20,000కి కనీసం 15,000కి పోని, ఒక 10,000కి, 5,000కి కూడా కొనరు. ఎందుకంటే కొంతమంది ఫ్రంట్ కెమెరా పనిచేయదు. ఏ ఇక్కడ తిరిగే సెల్ఫీలే సెల్ఫీలు మొత్తం. సో అట్లా కొంతమంది అయితే ఆ టచ్ స్క్రీనే పనిచేయదు. ఏ ఏ అన్నా ఏ ఏ కొట్ కొట్ సరే అది పోదు, ఎందుకంటే దాని వాల్యూ తగ్గిపోయింది. ఎస్ ఆర్ నో? ఈ భూమి పైన కొన్ని దగ్గర వాల్యూ తగ్గదు, డే బై డే మార్కెట్లో పెరుగుతూనే ఉంది. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి రియల్ ఎస్టేట్. ఎసాను? కానీ నా దృష్టిలో రియల్ ఎస్టేట్ కన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎవరైతే వాళ్ళపైన ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళ వాల్యూ అనేది పెంచుకుంటూ వెళ్తుంటారో వాళ్ళే నిజమైన ధనవంతులు ఈ భూమి పైన. అందరికీ ఈరోజు 24 గంటలు ఉన్నాయి, కానీ ఇదే 24 గంటల్లో ఈ భూమి పైన కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, కొంతమంది ఇదే 24 గంటల్లో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, కొంతమంది ఇదే 24 గంటల్లో 1,000 రూపాయలు సంపాదిస్తున్నారు, ఇదే 24 గంటల్లో చేంజ్ చిల్లర సంపాదిస్తున్నారు, కొంతమంది ఇదే 24 గంటల్లో ఏమి కూడా సంపాదించట్లేదు. కానీ మీ వాల్యూ ఇదే 24 గంటల్లో అది 1,000,000, 1,00,000 వెళ్ళాలంటే మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు అనొచ్చు ఇప్పుడు మా పైన మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఎక్కడెక్కడ చేసుకోవాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో బుక్స్ పైన చేసుకోవచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ పైన చేసుకోవచ్చు, ఆన్లైన్ కోర్సుల పైన చేసుకోవచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా చేస్తేనే ఉండాలన్నమాట. ఎందుకంటే వారెన్ బఫెట్ కూడా అన్నాడనమాట, నా జీవితంలో అతిపెద్ద డిసిజన్ బెస్ట్ నేను ఏదైనా తీసుకున్నంటే నా పైన నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. అందుకోసం ఈరోజు కోటీశ్వర అయ్యారు. ఎసాను? నేను లాస్ట్ ఈ ఫీల్డ్లో ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక 10-11 ఇయర్స్ అవుతుంది. ఈ 10-11 ఇయర్స్లో నా పైన నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంది ఆల్మోస్ట్ 80 లాక్స్ ప్లస్. అండ్ ఈరోజు నా దగ్గర నుంచి ఏవైతే నేను సంపాదించుకున్నానో, కార్లు, బంగ్లాలు, ల్యాండ్లు, ఇవన్నీ కూడా నా దగ్గర నుంచి మీరు తీసేసుకోండి, నా కంపెనీ తీసేసుకొని, నా ఎంప్లాయీస్ తీసేసుకొని, అన్నీ నన్ను తీసేసుకొని నన్ను మీరు దేశం కానీ దేశంలో వదిలేశారనుకోండి, అక్కడి నుంచి కూడా నేను 0 నుంచి మిలియనే రై చూపిస్తాను నేను. ఎందుకంటే నా దగ్గర అట్లాంటి స్కిల్స్, అట్లాంటి నాలెడ్జ్, అట్లాంటి యాటిట్యూడ్ ఉంది. ఎట్లా 0 నుంచి మళ్ళీ అక్కడి నుంచి కొట్టుకుని రావాలి, ఎట్లా 0 నుంచి అక్కడి నుంచి ఒక మిలియనేర్ అవ్వాలి అనే ఒక నాలెడ్జ్ ఎవరు కూడా నా దగ్గర నుంచి తీసుకోలేరు. ఎందుకంటే ల్యాండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు డబ్బులుగా అనికి కబ్జా చేసేస్తారు. ఎసన్నో? షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, అది ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియదు. గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారో, దొంగలు ఎక్కువ పడతారో తెలియదు. కానీ నీ పైన నువ్వు ఇన్వెస్ట్ చేసుకొని ఈ అసెట్ని ఏదైతే డెవలప్ చేసుకుంటారో ఎవ్వరు కూడా దొంగతనం చేయలేరు. ఎసన్నో? మరి చెయ్యి, నీ పైన నువ్వు చెయ్యి. మీ అందరికి కూడా అప్రిషియేట్ చేయాలి. అందరు కూడా రెండు చేతి, ఈ చేతి ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ పైకి లేవటని, పైకి లేవండి, పైకి టర్న్ బ్యాక్. థ్యాంక్ యువర్ సెల్ఫ్. ఎందుకు? అరే మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేశారు ఇగో ఈరోజు ఇక్కడికి వచ్చి. ఎస్ ఆర్ నో?
ఒక్క రోజు కాదు ఇది జీవితంలో, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఉండాలి. ఎంతైతే కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంటుందో అంత మీరు జీవితంలో ఎదుగుతారు. సో ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి, నేను ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెడుతున్నానో ఇది అసెట్ వాల్యూ అనేది పెరుగుతుందా లేదంటే ఇది లయాబిలిటీకి వస్తుంది. అంటే ఎక్కడైతే వాల్యూ పెరుగుతుందో లయాబిలిటీ అంటారు, ఎక్కడైతే వాల్యూ పెరుగుతుందో దాన్ని అసెట్ అంటారు. ఒక్కొక్క రూపాయి మెజర్ చేసుకొని మరీ ఖర్చు పెట్టండి. అండ్ మీ పైన మీరు ఖర్చు పెట్టడంలో పిసినార్తనం చేయకండి దయచేసి. ఎందుకంటే చాలామంది ఫ్రీగా ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి తీసుకోవాలనుకుంటారు. మన ఇండియాలో ఎవరికన్నా ఏదన్నా ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. ఇదే ఇంపాక్ట్ ప్రోగ్రామ్లు మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో చాలా ఫ్రీగా వస్తాయి. కానీ అక్కడ స్టూడెంట్స్ ఒక 5 o'clock అయిపోతుందంటే 3 o'clock, 4 o'clock రెడీ అయిపోయి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఇంకా కావడానికి టైం వస్తున్నా కూడా ఒక్క స్టూడెంట్ కూడా కనీసం లేచిపోవాలనే ఆలోచన కూడా వస్తలేదు. ఎందుకు? పాకెట్ నుంచి 100 రూపాయలు ఖర్చాయి కదా, డబుల్ సరే పోని. దానికి పక్కనే మీ మీ జీవితంలో చాలా ఆకలి ఉందని నాకు తెలుస్తుంది. ఇంతసేపు ఇంత సిన్సియర్గా ఇక్కడ కూర్చోడానికి బయట కూడా స్టూడెంట్స్ వాళ్ళకి నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇంకా 2 or 3 కూడా అక్కడ కూర్చొని మరీ వింటున్నారు. ఎందుకు? పోవాలంటే వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి పోవడానికి. కానీ అరే ఇలాంటి రే మళ్ళీ మళ్ళీ నా జీవితంలో రాదు అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో ఇక్కడ కూర్చున్నారు. సో అందరి కోసం ఒకసారి మీ తోటి ఫ్రెండ్స్ కోసం కూడా ఒకసారి క్లాప్ కొట్టండి ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ కొట్టండి ఒకసారి. అదేదో రైట్. సెకండ్ది వచ్చేసి చాలా ఇంపార్టెంట్, సెట్ బిగ్ గోల్స్ అండ్ విజువలైజ్ దెమ్ డైలీ అచీవింగ్ దట్. అంటే మీ జీవితంలో ఏంటంటే ఆల్వేస్ ఒక గోల్స్ అనేది పెట్టుకోవాలి. అది చాలా మటుకు చాలామంది చెప్తుంటారు అనమాట, బట్ దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే గోల్ లేకపోతే ఒక డైరెక్షన్ ఉండదు. గోల్ ఉంటే ఒక డైరెక్షన్ ఉంటుంది, ఒక ఫోకస్ ఉంటుంది. అన్నీ ఉంటే పొద్దున అలారం కాకుండానే లేచి కూర్చుంటారు, ఎందుకంటే గోల్ ఉంది కాబట్టి. గోల్ లేకపోతే మీ ప్రపంచం మొత్తం రోల్ గోల్ ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? లాస్ట్ టైం కోటి ఉమెన్స్ కాలేజ్లో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను, దిగేసి స్టేజ్ దిగేసి వెళుతుంటే ఒక అమ్మాయి వెనకాల నుంచి పరిగెత్తుకుని వచ్చింది. సార్ ఒకసారి, ఇంకొకసారి, ఏ మహేష్ బాబు కాదు కానీ నేను నేను అన్న ఏమైందమ్మా ఏమైనా డౌటా చెప్పు, ఏమైనా డౌటా చెప్పు అంటే, లేదు సార్ ఒక సెల్ఫీ సార్ అని అన్న. సెల్ఫీ పక్కన పెట్టు, నువ్వు ఫ్రంట్లో కూర్చుని నేను అబ్జర్వ్ చేసిన గోల్ ఎంతమందికి ఉంది, చేతులు ఇవ్వటమంటే నువ్వు చేతులు ఇవ్వటంలో నీకు గోల్ లేదా అంటే, అప్పుడు అమ్మాయి నాకు ఒక ఆన్సర్ ఇచ్చిన మైండ్ బ్లాక్ అయిపోయింది. తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ తెలుసుకోవాలనుకుంటున్నారా? నీకుంటుంది అమ్మాయి గురించి కదా. ఓకే, సో అమ్మాయి ఏమైనా ఆన్సర్ ఇచ్చింది అని అంటే, చూడండి జాగ్రత్తనండి, మనకెందుకు సార్ గోలు, నన్ను కూడా కలిపేసింది అలా, మనకెందుకు సార్ గోలు, ఎవడో ఒకడు వస్తాడు ఆల్రెడీ వాడు నా కోసం కష్టపడుతున్నాడు, దాని తర్వాత చదువుకుంటాడు, దాని తర్వాత వాడు జాబ్ చేస్తాడు, దాని తర్వాత నువ్వేడా వాడు, మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఓకే, వాడు అంత కష్టపడుతున్నాడు మనకెందుకు సార్ గోలు అని అన్నాను. అట్లాంటి అమ్మాయిలు ఎవరు ఉన్నారా బై ద వే? లేరు. ఓకే గుడ్ గుడ్, నిజంగా జైరాబాద్ చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. డిపెండెంట్ కావద్దు, మన పైన ఇంకొక డిపెండెంట్ కావాలి, అది సక్సెస్. ఎస్ అన్నో ఎస్. సో అలా మనం పెద్దగా గోల్స్ పెట్టుకోవాలి. కానీ గోల్స్ పెట్టుకున్నప్పుడు పిసినాడతనం చేయొద్దు. ఎందుకంటే మన ఇండియాలో కొంచెం మైండ్ ఎక్కువ ట్యూనింగ్ చేస్తారనమాట కొంతమంది, స్పెషల్లీ పేరెంట్స్ అండ్ ఆ సొసైటీలో ఉన్న చుట్టుపక్కల చుట్టాలు ఇల్లీలు అనమాట. సో వాళ్ళు ఏం చెప్తారంటే, చిన్నప్పటి నుంచి మన గోల్స్ పెద్దగా పెట్టుకోకపోవడానికి, పెద్దగా ఆలోచించకపోవడానికి కారణం 70-80% ఆ బొమ్మరీలు పేరెంట్స్, ఆ బొమ్మరీలు ఫాదరే అనమాట. ఎస్ సార్ నో? అదిగో చూడండి ఎట్లాంటి డైలాగులు చెప్తారు చూడండి, మంచిగా చదువుకోవాలి. ఎస్ సార్ నో? అందరు విన్నారు కదా ఇది, మంచిగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఎస్ సార్ నో? మంచి మార్కులు వస్తే రేపటి రోజున మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. ఎస్ సార్ నో? మంచి కంపెనీలో జాబ్ వస్తే మంచి అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాం. ఎస్ సార్ నో? ఇక వాడు ఉంటాడు లాస్ట్ దానికోసం అన్న, నేను చదువుతా మంచిగా, అది కాదు నాన్న. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఇలా వింటున్నాం, మంచి చదువుకుంటే మంచి మార్కులు వస్తే, మంచి మార్కులు వస్తే మంచి కంపెనీలో జాబ్ వస్తుంది, దాని తర్వాత లైఫ్ సెటిల్ అవుతుంది. కానీ అందుకోసమే గోల్స్ చిన్న చిన్నగా పెట్టుకుంటున్నారు. నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, నాకు ఒక 20,000-30,000 జాబ్ రావాలి, ఇట్లాంటి చిన్న చిన్న థింకింగ్ అయిపోయింది. లాస్ట్ టైం ఈ గూగుల్ కంపెనీ సీఈఓ ఎవరు? సుందర విజయ్. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో విలేజ్లో ఉన్నారనమాట, ఎవరో రిపోర్టర్ వెళ్ళి ఇట్లా మైక్ ఇచ్చి అడుగుతున్నారు, అమ్మ ఇంకేంటి లైఫ్ సెటిల్ అయిపోయింది, మీ అబ్బాయి ఫైనల్గా గూగుల్ కంపెనీకే సీఈఓ అయిపోయాడు, ఏం గూగుల్ కంపెనీ ఏమో, ఆఖరికి మా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ రాకపోయే, ఎట్లట్యూన్ అయిపోయింది బయట చూడండి ఇది. సో నేనేమంటున్నానంటే మీకు, మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే రేపటి రోజున మీరు ఒక కంపెనీ పెట్టి 100 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్ ఉండాలి, అందుకోసం చదువుకోవాలి. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోండి ఈరోజు. నా కోసం కాదు, నేను ఎంతో మందికి జాబ్ ఇవ్వాలి, అందుకోసం నేను ఇప్పుడు సీరియస్ కావాలి, అందుకోసం నేను చదువుకోవాలి. అప్పుడు వితౌట్ అలారం లేచి కూర్చుంటాం, అప్పుడు బుక్ పట్టుకుంటే నిద్ర కూడా రాదు. లేదంటే ఇప్పుడు చూడండి, బుక్ పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఆకలి అయితే లేనిదన్నీ వస్తాయి. ఎస్ అన్నో?
ఎందుకంటే మన పర్పస్ దాని వెనకాల సీరియస్ లేదు కాబట్టి. అందుకోసం గోల్ పెద్దగా పెట్టుకొని, ఎంత పెద్దగా పెట్టుకోవాలంటే అంత పెద్దగా పెట్టుకోండి. అండ్ గోల్ పెద్దగా పెట్టుకుంటున్నప్పుడు ఒక మైండ్లో ఒక థాట్ రావాలి మీకు. ఆ థాట్ ఏందనేది ఇప్పుడు మీ మైండ్లో కూర్చోబెడతా నేను. అందరూ కూడా రైట్ హ్యాండ్ చూపెట్టండి, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ మనసు పైన పెట్టుకోండి. పక్కన వాళ్ళ మనసు కాదు, ముందు చెప్తున్నాం మీ మనసే. ఓకే, నేను చెప్పింది రిపీట్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడున్నాము ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలో ఇంపార్టెంట్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్కి హై ఫైవ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ గుడ్. వాడు చెంప పైన కొడుతున్నాడు, అట్లా చేద్దాను. ఓకే సరే, చూడండి 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 చూడండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎక్కడున్నారు ఇంపార్టెంట్ కాదు, ఏం అవ్వాలని కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది జీవితాంతం మర్చిపోతే, ఎందుకంటే ఒక పర్సన్ టీలు అమ్ముకుంటున్నాడు, దాని తర్వాత నేను ఏదో ఒక రోజు కాఫీ డేలు పెట్టాలి అని అనుకోలే, నేను టీలు అమ్ముకుంటున్నాను ఇది ఇంపార్టెంట్ కాదు, ఏదో ఒక రోజు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్నాడు అక్కడ, అందుకోసం రెండోసారి అయ్యాడు ఇంపార్టెంట్. ఒక పర్సన్ టీసీ లాగా రైల్వేలో జాబ్ చేస్తుండే, అరే నేను టీసీ లాగా జాబ్ చేస్తున్నా, రేపటి రోజున మంచిగా ఒక ఒక మేనేజర్ కావాలి, దీంట్లో నేను నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి, నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ కాదు, ఏదో ఒక రోజు దేశం కోసం నేను క్రికెట్లో ఆడాలి, ఇండియాకి ఆడాలి, అండ్ ఏదో ఒక రోజు ఇండియాకి వరల్డ్ కప్ కొట్టి ఇవ్వాలి అని అనుకున్నాడు కాబట్టి ఈరోజు ధోని అయ్యాడు. సార్ను అంటే దీని పర్పస్ ఏంది, మనం ఎక్కడ చదువుకుంటున్నాం, ఎక్కడ పెరిగినాం, ఎవరు కుట్టామనేది ఇంపార్టెంట్ కాదు, ఏం సాధించాలనుకుంటున్నాం ఇంపార్టెంట్. అంతేగాని చాలా మటుకు ఏం చేస్తుంటారు, మా తల్లిదండ్రులు పేదోళ్ళు, మేము చిన్న స్కూల్ చదువుతున్నాము, చిన్న కాలేజ్ చదువుతున్నాము, చిన్న పేద కుటుంబం, ఏది పోదు పని శాతనోడు ఇట్లా పెట్టుకున్నాడు. ఎస్ అన్నో, ఇవన్నీ తీసి పక్కన పెట్టాలి. అందుకోసం బిగ్ గోల్స్ సెట్, బిగ్ గోల్స్ అండ్ దాన్ని డైలీ నైట్ బిఫోర్ గోయింగ్ టు ద స్లీప్ మీరు విజువలైజ్ చేయాలి, ఆల్రెడీ గోల్ అచీవ్ చేసినట్టు. ఎందుకంటే విజువలైజేషన్ చాలా పవర్ ఉందన్నమాట. విజువలైజేషన్కి ఫస్ట్ తాజ్ మహల్ ఎక్కడ కట్టారు, ఫస్ట్ తాజ్ మహల్ కాంపర్ బనాతా, కమాన్ ఎవ్రీబడి, వెరీ గుడ్, ఆగ్రా, ఆగ్రా రాంగ్ ఆన్సర్. ఫస్ట్ తాజ్ మహల్ ఆగ్రాలో కట్టలేదు, ఫస్ట్ తాజ్ మహల్ షాజహాన్ మైండ్లో కట్టాడు, దాని తర్వాత ఆగ్రాలో కట్టాడు. ఎందుకంటే ఈ భూమి పైన అందరు కూడా రెండు సార్లు సక్సెస్ఫుల్ అవుతారు, ఒకటి వాళ్ళ దృష్టిలో, ఇంకోటి ప్రపంచం దృష్టిలో. ఫస్ట్ మన దృష్టిలో అయితే మనం సక్సెస్ కావాలి, తర్వాత ప్రపంచం దృష్టిలో ఆటోమేటిక్ సక్సెస్ అవుతాం. ఎస్ అవును. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆ నెక్స్ట్ స్లైడ్ కొట్టండి అక్కడ, రైట్. ఇక మూడో పాయింట్ నా ఫేవరెట్, ఇది ఫోకస్ ఆన్ అర్నింగ్ అండ్ హ్యాంగ్ అవుట్ ద పీపుల్ యూ అడ్మైర్. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒక వన్ వీక్ కింద నేను ఢిల్లీలో ఉన్నాను, దానికన్నా ముందు నేను థాయిలాండ్లో ఉన్నాను, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి ఒక 22 నుంచి 29కి నేను దుబాయ్లో ఉండబోతున్నాను, ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను చాలా ఒక పాయింట్ బలంగా నేను అబ్జర్వ్ చేశాను, వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్రీ చేసేటప్పుడు, ఇంటర్మీడియట్ చేసేటప్పటి నుంచే వాళ్ళు ఒక ఎంటర్ప్రెనర్ మైండ్ సెట్తో వెళ్తున్నారు. మన దగ్గర ఒక 25-30 ఇయర్స్ వచ్చినాక కూడా తల్లిదండ్రుల భుజాలపైన ఇంకా డిపెండ్ అయి ఉంటున్నారు. అండ్ దిస్ ఈస్ వాట్ ఏదైతే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇంకా మన స్టేట్స్లో యూత్ ఎదగకపోవడానికి కారణం. మీ అందరికీ రెండు చేతులు జోడించి మరీ నేను మొక్కుతున్నాను, జాబులు వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది సెకండ్ కేటగిరీ. మీరు ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచే అండ్ డిగ్రీలు ఉన్నప్పటి నుంచే నేను ఇది చదువుకుంటా ఎక్స్ట్రా నేను ఏం చేయగలుగుతాను, ఎందుకంటే నేను 10th క్లాస్ నుంచే ఒక ఎంటర్ప్రెనర్ అనమాట. నేను చెయ్యని జాబ్ అంటూ లేదు, న్యూస్ పేపర్ వేసాను, పాల ప్యాకెట్లు వేసాను, దాని తర్వాత బైక్ మెకానిక్ లాగా చేశాను, హోటల్లో వెయిటర్ లాగా చేశాను, రిసెప్షనిస్ట్ లాగా చేశాను, అకౌంటెంట్ లాగా చేశాను, యూ నేమ్ ఇట్ ఐ హావ్ డన్ ఇట్. అందుకోసం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాక కూడా ఇవన్నీ విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, అరే ఇంత తక్కువ వయసులోనే ఈ అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నేను వాళ్ళకి సమాధానం ఇస్తానమాట, ఇంత తక్కువ వయసులోనే పడరానికి కష్టాలు పడ్డాడు కాబట్టి ఇలా మాట్లాడతాడు. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ, ఆ పెయిన్, ఎవ్రీథింగ్. సో మీ అందరికీ రికమెండ్ ఏంటంటే, చిన్న పార్ట్ టైం అయినా జాబ్ పర్లేదు, ట్యూషన్స్ అయినా పర్లేదు, ఇంట్లో నుంచి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మీరు చేయాల్సినవి చెయ్యండి. ఒక 4 రూపాయలు లైక్ ఎర్న్ చేయండి, మీ కాళ్ళపైన మీరు నిల్చోండి, మీ ఫీజులు మీరే కట్టండి. అట్లా ఎదగండి, అట్లాంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను చూసుకుంటా, నేను బీటెక్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను చూసుకుంటా, మార్క్ మై వర్డ్స్, డిగ్రీలు అయిపోయి ఈరోజు చాలామంది ఆ సర్టిఫికెట్లు పట్టుకొని రోళ్ల పైన జాబుల కోసం తిరుగుతున్నారు. 10 మందిలో ఒక్కరికి జాబ్ దొరికితే గొప్ప. అట్లా ఫీల్డ్ బయట మార్కెట్లో చాలా టఫ్ ఉంది. అంతేగాని ఈరోజు ఎంటర్ప్రెనర్స్ అనేది చాలా మటుకు అవుతలేరు. జాబ్ మైండ్ సెట్ ఉంది, జాబ్ మైండ్ సెట్ని పక్కన పెట్టి ఎంటర్ప్రెనర్ మైండ్ సెట్ కావాలి. ఎంటర్ప్రెనర్ అంటే ఏంది, నువ్వు ఒక చిన్న స్టార్టప్ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి నీ కాళ్ళపైన నువ్వు నిలబడమని అది ఎంటర్ప్రెనర్ అంటారు అనమాట. దానికి ఫస్ట్ నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ నుంచే స్టార్ట్ అవుతాయి. చాలామంది ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారంటే, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ చేస్తున్నారు లైఫ్ది. తప్పు, అప్పటికి రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉంది కదా, 30 కదా, 30 కాదు, 40 కాదు, 60-70 పోతుంది. ఎప్పుడు పోతుంది చెప్పండి,
చాలా మంది రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారంటే సార్ నేను 70కి 60 తీసుకుంటా అంటారు. కాదు, ఎందుకు తెలుసా? మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారు కదా, కొంచెం మంచి ఫుడ్ తింటున్నారు కాబట్టి వాళ్ళు 60, 70, 80 వరకు బతుకుతారు. మనం పిజ్జాలు, బర్గర్లు, మంచూరియాలు, అమ్మమ్మ పానీపూరి ఇవన్నీ వేసి మధ్యప్రదేశ్ పెంచుకొని దాని తర్వాత ఇక మనం 60, 70 ఏది రిటైర్మెంట్ అంటే పాసిబుల్ కాదు. నువ్వు 50, 60 బతికితే మస్తు గ్రేట్ అనమాట. అందుకోసం ఏం చేయాలన్నా తక్కువ ఏజ్లోనే చేసేయాలి. అదే సక్సెస్ ఈ మధ్య కాలంలో. ఎప్పుడు ఎప్పుడు తక్కువ ఏజ్లోనే. టుడే మై ఏజ్ ఇస్ 33. ఐఎమ్ రన్నింగ్ 10 కంపెనీస్ అండ్ ఈరోజు నా దగ్గర ఒక 50+ ఎంప్లాయీస్ అనేది పనిచేస్తున్నారు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అనమాట. అంతమందికి ఈరోజు నేను ఎంప్లాయబిలిటీ ఇవ్వడం, ఫ్యామిలీస్కి నేను హెల్ప్ చేయడం అనమాట. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇదంతా కూడా సడన్ ఏజ్ ఒక 40, 50 ఏజ్ తర్వాత కొంతమంది చేస్తారు. నాకన్నా తక్కువ వయసులో 25, 20 ఏజ్లో కూడా చాలామంది బయట చేస్తున్నారు ఇది ఎంటర్ప్రెనర్గా. మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎంతమంది ఒక ఎంటర్ప్రెనర్ అయ్యి ఎంతోమందికి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు, రేజ్ దేర్ హ్యాండ్స్. వాటి కోసం నెక్స్ట్ 10 మినిట్స్ నేను మీకు సజెషన్స్ ఇస్తాను. దానిపైన ఫోకస్ చేస్తే మీరు కూడా ఇంకొకరికి లైఫ్ ఇస్తారు. రెడీయా? ఎస్. సో మీరు ఇక్కడి నుంచి దాంట్లో చాలా కీ పాయింట్ నేను అడాప్ట్ చేసుకుంది ఏంటంటే, యువర్ యావరేజ్ 5 పీపుల్ ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్. నువ్వు డైలీ లైఫ్లో ఒక ఎవరితోనైతే ఎక్కువ ఉంటావో, ఎక్కువ టైం స్పెండ్ చేస్తావో అదే నీ జీవితం. అంటే నీ చుట్టుపక్కల ఒక 5 మందిని యావరేజ్ తీసుకుంటున్నాను నేను. ఆ 5 మంది ఎప్పుడే కానీ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మాటలు, గోల్స్ గురించి అండ్ దాని తర్వాత సేవింగ్ గురించి అండ్ దాని తర్వాత మంచి బుక్స్ గురించి, మంచి ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతున్నారనుకోండి, మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అంతేగాని నీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారు కదా, ఎస్పెషల్లీ బాయ్స్ అయితే కాలేజ్ బంక్ గురించి, బైక్ ఏదైతే ఉంది కదా హ్యాండిల్ ఇలా వదిలేసి ఇట్లా నడిపించడం గురించి, కటింగ్ మొత్తం ఇట్లా మొత్తం తీసేసి కొబ్బరి చిప్పలకి ఇట్లా పెట్టుకోవడం గురించి అండ్ మొబైల్ ఫోన్లో అడిక్షన్ గురించి, పబ్జి గురించి, మళ్ళీ దాని తర్వాత సాయంత్రం ఒకరి దగ్గర కూర్చుందాం గురించి, దాని తర్వాత కొంచెం వేద్దాం గురించి అండ్ దాని తర్వాత ఇంకా ఉంది లిస్ట్ ఉంది అండ్ దాని తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత గంటలు గంటలు ఏమన్నా ఫాలో ఏ నడరా ఫాలో అవుదాం, ఆ ఫాలో గురించి అండ్ అమ్మాయిల తిరగడం గురించి, పొద్దున్న దాకా అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రెండ్స్ ఇట్లాంటి మాటలు ఇట్లాంటి పనులు చేసేటోళ్ళు ఉన్నారనుకోండి, వాడు ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా ఎంత మోటివేట్ అయినా కూడా అది యావరేజ్ లైఫ్. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కూడా డౌన్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అమ్మ ఆడికే వస్తున్నా. అమ్మాయిలు అనుకోండి, పొద్దున్న దాకా సెల్ఫీల గురించి, ఫోటోల గురించి, మేకప్ గురించి, పింపుల్ వచ్చింది ఏ క్రీమ్ వాడాల గురించి అండ్ దాని తర్వాత అబ్బాయిలు ఉన్నారు, ఏ అబ్బాయి బాగుండు, ఏ షర్ట్ బాగుండు, ఏ బైక్ వేసుకున్నాడు, దాని తర్వాత ఎవరిని ప్రేమించాలి, ఎంతమంది ప్రేమించాలి, లిస్ట్ ఏముంది అండ్ దాని తర్వాత నీకు బాధ ఉందా చెప్పమని. నేను వాళ్ళ గురించి మాట్లాడిన అరుస్తూ, నీ గురించి మాట్లాడిన అరుస్తూ, పాపం ఎంతమంది బ్రేకప్ చేసారో పాపం మనకి అంతే మరి. ఎవరు పేరు మాట్లాడలే, ఒక పర్సన్ వచ్చి మాట్లాడుతున్నాడంటే వాడి మొత్తం బ్రేకప్ అంతా గుర్తొచ్చేసింది. కరెక్ట్ చెప్తున్నారు మంచిగా, ఇంకా గట్టిగా చెప్తున్నా కదా తమ్మీ, అన్నా ఉన్నా కదా నీ బాధను అర్థం చేసుకోనికే, రైట్. సో అందుకోసం మీ అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే, బిల్ గేట్స్ ఎవరైతే ఉన్నారో అతను 7th క్లాస్లో చదువుతున్నప్పుడు 10th క్లాస్ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసేవాడు, 10th క్లాస్లో చదువుతున్నప్పుడు బీటెక్ అతనితో ఫ్రెండ్షిప్ చేసేవాడు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారనుకోండి, అతని కింద ఉన్న వాళ్ళు 50,000, 10,000 అట్లాంటి మైండ్ సెట్ వాళ్ళు ఉంటే దాన్ని ఎంతసేపు సాటిస్ఫై చేసుకునే కూర్చుంటాడు. అదే 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్న పర్సన్ 10 లక్షల, 5 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళతో తిరిగితే అప్పుడు అతనికి ఫీలింగ్ వస్తుంది, నేను ఏం చేస్తున్నా, నేను కూడా కష్టపడాలని. సో ఈరోజు మీ జీవితంలో మీరు గొప్పగా చేయకపోవడానికి కారణం ఫ్రెండ్సే. ఎందుకంటే పొద్దున్న దాకా యావరేజ్ ముచ్చట్లు మాట్లాడతారు కాబట్టి. సో మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ ఫ్రెండ్స్ మైండ్ సెట్ చేంజ్ చేయడం, లేదంటే ఫ్రెండ్స్నే చేంజ్ చేయడం. ఎందుకంటే వెళ్ళాల్సింది ముంగడికి ఎందుకు కాదు. ఎస్ ఆర్ నో? ఎస్.